కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. అయితే మంత్రులకు శాఖల కేటాయింపుపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీనియర్ మంత్రులను అదే శాఖల్లో కొనసాగించే అవకాశం ఉండగా కేబినెట్లో చేరిన ఆరుగురు మాజీ సీఎంలకు కీలక శాఖలు అప్పగించే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. గతంలో కిషన్ రెడ్డికి ప్రధాని మోదీ టూరిజం శాఖను అప్పగించారు. అయితే ఈసారి కిషన్ రెడ్డి ప్రాధాన్యత కలిగిన శాఖను ఆశిస్తున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు సైతం తమ ప్రయోజనాల దృష్ట్యా శాఖల్ని డిమాండ్ చేశాయి. జేడీఎస్ కుమారస్వామి వ్యవసాయ శాఖ కోరుతున్నారు. ఇటు ఏపీకి ఉపయోగపడే శాఖలను కోరుతామని అంటోంది టీడీపీ. గతంలో పౌర విమానయాన శాఖను టీడీపీకి కేటాయించారు మోదీ. భాగస్వామ్య పక్షాలు ఆశిస్తున్న శాఖలను పరిశీలిస్తున్నారు. కేబినెట్లో ఆరుగురు మాజీ ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. కేబినెట్ సమావేశంలో పార్లమెంట్ సమావేశాల తేదీని ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ నెల 15 నుంచి 22 వరకు పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేసే యోచనలో కేంద్రం ఉన్నట్లుగా సమాచారం. ఈ నెల 15 నుంచి 3 రోజుల పాటు ఎంపీల ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక జరగనుంది. అనంతరం ఈ నెల 22న పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. ఐటీ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో కేబినెట్ తొలి సమావేశం ప్రారంభమైంది. సో మొత్తం 30 మంది మంత్రులు కేబినెట్లో ఉన్నారు. సో వారందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. సో ఏ మంత్రికి ఏ శాఖ కేటాయించారన్న దానిపైన ఇప్పటికి వరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. నిజానికి సీనియర్ మంత్రులందరినీ కూడా మూడోసారి నరేంద్ర మోడీ తన కేబినెట్లో కొనసాగించారు. సో వారందరినీ కూడా అవే శాఖల్లో కంటిన్యూ చేసే అవకాశం ఉందనే ఒక ప్రచారం జరుగుతుంది. అలాగే కొత్తగా దాదాపు మాజీ ముఖ్యమంత్రులను ఆరుగురిని కేబినెట్లోకి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో వారి స్థాయికి హోదాకు తగినట్టుగా ఈ పోర్ట్ఫోలియోలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. హర్యానా సీఎంగా పనిచేసిన మనోహర్ లాల్ ఖట్టర్ కానీ, మధ్యప్రదేశ్ సీఎంగా పనిచేసిన శివరాజ్ సింగ్ చౌహాన్, కర్ణాటక సీఎంగా పనిచేసినటువంటి కుమారస్వామి, వీరందరూ కూడా కేబినెట్లో తొలిసారిగా వారికి అవకాశం దక్కింది. సో వారికి సరైనటువంటి పోర్ట్ఫోలియోలు కూడా వారు కోరుకుంటున్న నేపథ్యంలో వారి సామర్థ్యానికి తగినట్టు పోర్ట్ఫోలియోలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో అలాగే ఇప్పటికే నరేంద్ర మోడీ 2047 కల్లా దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనేటువంటి ఒక లక్ష్యాన్ని నిర్ణయించారు. సో ఆ మేరకు షార్ట్ టర్మ్ గోల్స్, మిడ్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్, ఇలా 3 రకాలుగా కొన్ని గోల్స్ నిర్ణయించారు. అందులో భాగంగా షార్ట్ టర్మ్ గోల్స్ కింద త్వరితగతిన ఫలాలు వచ్చేటువంటి ఆ ప్రాజెక్టులను, ఆ పనులను అదే వెంటనే చేపట్టాలని ఆయన ఇప్పటికీ ఆదేశాలు జారీ చేశారు. అందుకోసం ఒక 100 డేస్ యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేశారు. సో ఈ 100 డేస్ యాక్షన్ ప్లాన్ పైన ఇప్పటికే వివిధ కార్యదర్శులు, సుమారు 10 మంది సెక్టోరియల్ గ్రూప్స్ ఏర్పాటు చేశారు. సో ఆ గ్రూప్స్ అన్ని కూడా దీనిపైన ఒక ఇప్పటికీ ఒక ప్రజెంటేషన్ తయారు చేశాయి. సో ఒకసారిగా కేబినెట్ దానికి ఓకే చెప్పగానే 100 రోజుల యాక్షన్ ప్లాన్ను అమల్లోకి తీసుకురాబోతున్నారు. ఇందులో ప్రధానంగా దేశాన్ని ప్రపంచంలో 3 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందించాలనేటువంటి లక్ష్యాన్ని నరేంద్ర మోడీ ఈసారి నిర్దేశించుకున్నారు. కాబట్టి ఆ మేరకు దేశంలో ఉత్పత్తి రంగాన్ని, అలాగే మౌలిక వసతుల రంగాన్ని కూడా ఈ రెండింటిపైన ప్రధానంగా ఫోకస్ పెట్టి పెద్ద ఎత్తున అందులోకి డబ్బులను ఇన్ఫ్యూజ్ చేయబోతున్నారు. సుమారు 10,000 కోట్ల రూపాయలతో కొత్తగా దాదాపు ఒక 10 సిటీస్ను, ఒక మేజర్ సిటీస్ని ఎక్స్పాండ్ చేయాలని, ఆ ఎక్స్పాండ్ చేసినటువంటి ఏరియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ లాగా తయారు చేయాలి. సో దాని ఫలితంగా ఉపాధి, ఉద్యోగాలు కలిగేటువంటి అవకాశం ఉంది. దానివల్ల ఎకానమీ అంతా కూడా గ్రో అయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక ప్లానింగ్ చేశారు. సో దానికి తగినటువంటి ఒక ప్రణాళిక కూడా 100 డేస్ యాక్షన్ ప్లాన్లో ఉన్నటువంటి పరిస్థితి. వీటితో పాటు కంపెనీస్ ఇన్సాల్వెంట్కి సంబంధించినటువంటి ఒక అమెండ్మెంట్ యాక్ట్ కూడా తీసుకురావాలని చూస్తున్నారు. సో ఎవరైతే బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టినటువంటి కంపెనీలను, వాటిని ఇమీడియట్గా వాటిని డిస్పోజ్ చేసే విధంగా ఆ ఇష్యూస్ను కూడా చేయాలని కూడా నరేంద్ర మోడీ భావిస్తున్నటువంటి పరిస్థితి. వీటితో పాటు దేశంలో ఈసారి ఒకే దేశం ఒకే ఎన్నిక ఒకే ఓటర్ జాబితా అనే అంశాన్ని కూడా ఒక యాక్షన్ ప్లాన్లో పెట్టుకున్నారు. సో ఆ దిశగా కూడా ముందుకు అడుగులు వేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. గతంలో ఇంపార్టెంట్ శాఖలు ఏవైతే ఉన్నాయో వాటిని కొనసాగిస్తూనే ఇప్పుడు జేపీ నడ్డాకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు? ఆయన కొత్తగా కేబినెట్లోకి జాయిన్ అవుతున్నారు, ఆయనకి ఎలాంటి శాఖలు కేటాయించే అవకాశం ఉంది? అండ్ కొత్తగా మాజీ ముఖ్యమంత్రులు జాయిన్ అవుతున్నారు, అదేకాకుండా కొంతమంది ఇండిపెండెంట్లు కూడా జాయిన్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి వాళ్ళకి ఎలాంటి ప్రాధాన్యత కేటాయించే అవకాశం ఉంది? నిజానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి జేపీ నడ్డా
ఆయన ఇదివరకు నరేంద్ర మోడీ మంత్రివర్గంలో ఉన్నారు. ఆయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఆ తర్వాత ఆయనను పార్టీకి తీసుకొచ్చారు. సో పార్టీలో అవసరం ఉన్న నేపథ్యంలో ఆ మేరకు ఆయనకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చి ఎన్నికల వరకు ఆయనను ఈ పదవిలో కొనసాగించారు. కాబట్టి ఈసారి ఆయన క్యాబినెట్లో ప్రమాణ స్వీకారం చేసినటువంటి నేపథ్యంలో ఆయనకు గతంలో వైద్య ఆరోగ్య శాఖ చాలా కీలక శాఖ అప్పగించారు. కాబట్టి అదే తరహాలో ఈసారి ఆయనకు కీలక శాఖ దక్కేటువంటి అవకాశం కనబడుతుంది. ఇప్పటిదాకా మన్సుఖ్ భాయ్ మాండవీయ ఆ శాఖ నిర్వహించారు. కరోనా సమయంలో కూడా ఆయన చాలా సమర్థంగా తన విధులు నిర్వహించారనేటువంటి ఒక మంచి పేరున్నటువంటి నేపథ్యంలో ఆయన అదే శాఖలో కొనసాగిస్తారా, మార్పు చేస్తారా అనేది మనం వేచి చూడాలి. సో మొత్తానికి నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఈసారి కొన్ని లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకుని వెళ్తుంది. అలాగే ఈ క్యాబినెట్లో మరొక ముఖ్య విషయం, పార్లమెంటు సమావేశాల తేదీలను కూడా ఖరారు చేసే అవకాశం ఉంది. 15 నుంచి 21 వరకు పార్లమెంట్ నడిపే అవకాశాలు కనబడుతున్నాయి. తొలి 3 రోజులు నూతన ఎంపీల ప్రమాణ స్వీకారం, ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక, ఆ తర్వాత ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించబోతున్నారు. సో ఈ మేరకు పార్లమెంట్ సమావేశ తేదీలను కూడా ఈ క్యాబినెట్ సమావేశంలో ఖరారు చేసే అవకాశం కనబడుతుంది. ఇంకా మరొక చివరి విషయం, ఈరోజు సుమారు 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి కూడా ఈరోజు ఒక క్యాబినెట్ ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతుందని కూడా మనకు తెలుస్తుంది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.